ఓ హాయ్, వెల్ ఈరోజు మనం కార్స్ గురించి మాట్లాడుతున్నాం. నేను లాస్ట్ టైం ఫెరీస్ గురించి చెప్పినప్పుడు నేను చెప్పాను కదా, నెక్స్ట్ మనం కార్స్ గురించి మాట్లాడుకుంటాం. కార్ ఓకే, కార్స్ని మనం వృషభ రాశి అంటాం కదా మన వేదిక ఆస్ట్రాలజీలో. ఇక్కడ ఏంటంటే మనం మెయిన్గా వెస్ట్రన్ ఆస్ట్రాలజీ మాట్లాడుతున్నాం. వెస్ట్రన్ ఆస్ట్రాలజీ కూడా సేమ్ సైన్స్, అన్ని సైన్స్ అన్ని సేమే. కాబట్టి ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ డేట్స్ డిఫరెన్స్ అనమాట. సో కార్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఏప్రిల్ 21 నుంచి మే 1920 వరకు టారస్ రన్ అవుతుంది అనమాట. సో ఈ సమయంలో ఎవరైతే పుట్టారో, ఏప్రిల్ 20 నుంచి మే 20 మధ్యలో ఎవరైతే పుట్టారో వాళ్ళందరూ టారస్ వస్తారు. టారస్ సో వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ విధానం ఏంటి, వాళ్ళ నడవడిక అన్నీ మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్స్ గురించి నేను మాట్లాడుతున్నప్పుడు అండి, బేసిక్గా జీవిత కాలమానం అంటారు కదా, లైక్ ఫస్ట్ నుంచి పుట్టిన దగ్గర నుంచి చనిపోయిన వరకు ఎగ్జాక్ట్గా సమయాన్ని అంతా 12 స్టేజెస్కి విడదీస్తే, స్టార్టింగ్ ఫస్ట్ పుట్టిన దగ్గర నుంచి ఒక 1 ఇయర్ వరకు మా పిల్లడు ఇన్ఫాంట్ ఉంటాడు కదా, ఇన్ఫాంట్ అతను ఏరీస్గా మనం చెప్పుకుంటాం అనమాట. ఆ తర్వాత వాడికి కూర్చోవడం వచ్చి, కొంచెం పలకడం వచ్చి మాటలు, ఇంకా పూర్తిగా పదాలకు అర్థం తెలియకపోయినా సరే స్టిల్ పలకడం వచ్చిందనమాట. సో ఆ స్టేజ్ ఏదైతే ఉందో దాన్ని కిడ్ అంటాం మనం. వాడు చక్కగా కూర్చుంటాడు, అమ్మ అన్నం పెడితే తింటాడు, చాలా చాలా మంచి మంచి బొగ్గరేసుకుని కూర్చుంటాడు. అలాగా అప్పటిలాగా ఇంకా ఏడవడం తగ్గిస్తాడు అనమాట, కొంచెం అర్థం చేసుకుంటూ ఉంటాడు. ఓకే, పేషెన్స్ పెరుగుతుంది. సో ఆ స్టేజ్ టారస్ స్టేజ్. సో ఆ టారస్ కిటికీ ఆ టారస్కి సంబంధం ఏంటి, అంటే అదే రిలేషన్ ఏంటి, సిమిలారిటీ. సో కిట్ ఏం చేస్తాడంటే బేసిక్గా వాడికి ఇప్పుడు పేషెన్స్ పెరుగుతుంది. ఓకే, ఏరియస్ కన్నా సరే కిటికి ఎక్కువ పేషెన్స్ ఉంటుంది, అంటే లైక్ టారస్కి ఎక్కువ పేషెన్స్ ఉంటుంది. ఎందుకుంటుందంటే వాళ్ళు అర్థం చేసుకున్నారు అనమాట, ఓకే నేను ఇప్పుడు నాకు ఆకలి వేస్తే నేను ఏడవలసిన అవసరం లేదు, అమ్మ వచ్చి అన్నం పెడుతుంది, అమ్మ ఆల్రెడీ అన్నం రెడీ చేస్తుంది, అమ్మకి ఆల్రెడీ టైమింగ్స్ తెలిసిపోయి నాకు ఎప్పుడు అన్నం పెట్టాలి అవన్నీ. సో దాని ప్రకారం అమ్మ అన్ని రెడీ చేసేస్తుంది. సో నేను ఇప్పుడు దానికోసం మళ్ళీ అడవలసిన అవసరం లేదు, నాకేమైనా కావాల్సి వస్తే నేను దాని గురించి వెంటనే నలుగురితో గొడవాడేసిన అవసరం లేదు. గొడవ అంటే ఏడ్చేసి అల్లరి పెట్టేసి ఎలాగైనా ఫైట్ చేసి తెచ్చేసుకోవాలి అలాంటిది అవసరం లేదు. నేను తెచ్చుకోవాల్సింది చక్కగా ఒక పని ఉంటుంది, నాకు పని ఇస్తారు, ఆ పనిని పని బట్టి నేను కష్టపడి అది కంప్లీట్ చేసిస్తే నాకు రావాల్సింది నాకు వచ్చేస్తుంది అంటే. సో ఇట్ ఇస్ అ గివ్ అండ్ టేక్ రిలేషన్షిప్ అనమాట, క్లియర్. సో దాని ప్రకారం నేను నా పని చేసుకుంటే నాకు కావాల్సింది నాకు వచ్చేస్తాయి అంతే. సో దేని ఏది పడితే అది నాకు వచ్చేయాలని నేను అనుకోవాల్సిన అవసరం లేదు అనేది కూడా వాళ్ళకి అర్థం అవుతుంది. వాళ్ళకి ఏం కావాలో కూడా వాళ్ళకి తెలుస్తుంది. అంత ప్రతి ఒక్కటి నాకు కావాల్సిన అవసరం లేదన్నమాట. నా టాయ్స్ ఏంటో అవి నావి. ఓకే, సో టాయ్స్ అంటే కిడ్స్కి టాయ్స్. సో పెద్దవాళ్ళకి ఏముంటాయి, వాళ్ళు కష్టపడి నిర్మించుకున్న భవంతులు, వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న క్యాష్, వాళ్ళు కష్టపడి బ్యాంక్ బ్యాలెన్స్ అంతా తెచ్చుకుంటారు కదా, అదంతా అలా పోగు చేసి అది నా అది అని అనిపించుకోవడం ఇష్టం అనమాట టారస్కి. సో వాళ్ళకి ఏదైనా సరే పోగు చేయడం ఇష్టం, ఏదైనా బిల్డ్ చేయడం ఇష్టం, ఒకటి సంపాదించుకోవడం ఇష్టం, ఒకటి పెద్దది కట్టడం ఇష్టం అనమాట, అలా అది ఇది అది అది పేర్చి. అండ్ టారస్కి ఎక్కడ ఆనందం ఉంటుంది అంటే బేసిక్గా మనం ఇక్కడ సన్ సైన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, మూన్ సైన్ అనేది కోరిక. సో ఆ కోరిక అనేది మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఓకే, మూన్ సైన్స్ గురించి మళ్ళీ, మూన్ సైన్స్ మొత్తం అన్ని సైన్స్ డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనం బేసిక్గా సన్ సైన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో టారస్కి ఎక్కడ ఆనందం ఉంటుంది అంటే టారస్కి మనుషులు, వాళ్ళు మనుషుల కన్నా నేచర్ని ఎక్కువ నమ్ముతారండి. నేచరే వాళ్ళకి ట్రూ ఫ్రెండ్ అనమాట. టారస్ బిలీవ్స్ ఇన్ నేచర్. సో ఏంటంటే మనిషైనా నన్ను ఎప్పుడైనా మోసం చేస్తాడు, కానీ నేచర్ ఎప్పుడు నన్ను మోసం చేయదనేది నమ్మకం. సో వాళ్ళు ఏం చేస్తారంటే నేచర్ని చాలా స్ట్రాంగ్గా నమ్మేస్తారు. ఎంత స్ట్రాంగ్గా నమ్మేస్తారంటే నేను ఇప్పుడు ఓకే, నా చిన్నప్పుడు మనిషి ఏడవడం అన్నీ చేస్తాడు, అది ఇన్ఫాంట్ స్టేజ్లో. కొంచెం పెద్ద అయిన తర్వాత నాకు ఆట బొమ్మలు ఇస్తారు, నేను ఆడుకోవాలి. కొంచెం పెద్ద అయిన తర్వాత నాకు ఫ్రెండ్స్ వస్తారు, నేను వాళ్ళతో ఉండాలి. ఆ తర్వాత నాకు నేను ఇంకా స్కూల్లో చదువుకోవడాలు, ఆ తర్వాత డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత నాకు పెళ్లి చేస్తాను. సో ఇదంతా ఒక ప్రాసెస్ అనమాట, ఇది ఎక్కడి వరకు, డెత్ వరకు అంత ప్రాసెస్. ఈ ప్రాసెస్ మిగతా ఏ సైన్కైనా సరే బోర్ కొడుతుందేమో, కానీ టారస్కి మాత్రం బోర్ కొట్టదు. టారస్కి పేషెన్స్ చాలా ఎక్కువ. వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో చక్కగా పేషెంట్గా చేసుకుంటూ వెళ్ళిపోతారు పని అంతే. దానికి మధ్యలో అబ్బా ఇదేంటి, నాకు ఇంకో నెల ఇంకో విధంగా ఏదైనా వెరైటీగా ఉంటే బెటర్గా ఉంటుంది కదా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్
వాళ్ళు వెరైటీని సంపాదించడానికి ట్రై చేసినా సరే నేచర్కి అడ్డుపడకుండా వెరైటీ సంపాదించడానికి ట్రై చేస్తారు ఏదైనా సరే. సో ఏదైతే లైక్ మిగతా సైన్స్ లాగా మధ్య మధ్యలో ఇంపేషెంట్ అయిపోయి ఇది నాకు వద్దురా అది నాకు వద్దురా ఇలా కాదురా అని అని ఎప్పుడు ఊరికే మధ్యలో ఆగిపోవడం మన టార్స్ ఏదైనా మొదలు పెడితే చాలా సీరియస్గా మొదలు పెడితే దాన్ని కంప్లీట్ చేసే వరకు దాంట్లో ఉండిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్ ఈజ్ అ టారియన్, అడాల్ఫ్ హిట్లర్ ఈజ్ ఆల్సో టారియన్. ఓకే వీళ్ళిద్దరి మధ్య లైక్ వీళ్ళు ఏదైనా ఒకటి డిసైడ్ అయ్యారంటే ఒకటి పట్టుకున్నారంటే దాన్ని మధ్యలో ఆపడం ఇష్టం లేదు. టారస్ ఇస్ ఫిక్స్డ్ సైన్, ఫిక్స్డ్ అంటే స్టెబిలిటీ అనమాట, ఇంకా స్టెబిలిటీ. ఇంకా దాన్ని పట్టుకున్నారంటే ఇక్కడ ఉండిపోతారు అక్కడ. ఆ ఉండిపోయే దాన్ని ఎవరు మధ్యలో వచ్చి ఆపడం అనేది, మధ్యలో వీళ్ళని కదల్చడం అనేది జరిగే పని చాలా కష్టం. వీళ్ళు ఎక్కడైనా సరే ఒకచోట కూర్చున్నా సరే ఒకచోట పడుకున్నా సరే కష్టపడి వచ్చి ఇలా పడుకున్నా సరే వాళ్ళు ఎవరైనా సరే మధ్యలో వచ్చి మార్చడానికి ట్రై చేస్తే కదపడానికి ట్రై చేస్తే వాళ్ళకి అసలు నచ్చదు అంటూ ఉంటారు. అంటే లైక్ టారస్ అంటే వృషభం ఉన్నాను కదా, ఎద్దు అంటారు కదా, ఎద్దు ఒకసారి కేత్ అంటే పొలంలో కష్టపడి పనిచేసి వచ్చిన తర్వాత దాని ప్లేస్ కదా వచ్చి ఏదైనా బురద ఉండే ప్లేస్ దగ్గర చూసుకుని చక్కగా చర్మంకి చక్కగా తగిలే విధానంగా ఒక ప్లేస్ చూసుకుని అక్కడ కూర్చుని అలా పడుకుంటుంది అన్నమాట. కూర్చుంటుంది ఆ తోకతో అలా కొట్టుకుంటూ దాన్ని జీపుని ఏదైనా వాళ్తే అది అలా హ్యాపీగా ఉంటుంది అన్నమాట. దాని మధ్యలో ఎవరైనా డిస్టర్బ్ చేయడానికి ట్రై చేసినా కదవదు, దానికి అలా కష్టపడింది ఇంట్లోకి వచ్చి పడుకుంది అంటే దాని ప్లేస్ ఏదైతే అది. సో వాళ్ళకి అలాగ కష్టపడి రోజుకి ఇంత కష్టపడి ఒకటి సంపాదించి మళ్ళీ వచ్చి రిలాక్స్ అవ్వడం, రోజుకి ఇంత కష్టపడి సంపాదించి మళ్ళీ వచ్చి రిలాక్స్ అవ్వడం, అంటే కష్టపడడం రిలాక్స్ అవ్వడం, కష్టపడడం రిలాక్స్ అవ్వడం. సో మీకు క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళకి ఎనర్జీ కన్జర్వేషన్ అంటే చాలా ఇంపార్టెంట్, ఇష్టం అనమాట. ఎంతైతే కష్టపడ్డారో అంత రిలాక్స్ అవ్వాలి, అది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. సో అలా కష్టపడితే రిలాక్స్ అవుతూ ఆ నేచర్తో వాళ్ళు హ్యాపీగా కలిసి ఉండి కలిసి ఉంటే దట్ ఈజ్ వాట్ దే లవ్ అనమాట. సో టారస్ లవ్స్ ట్రెడిషన్ అని చెప్తావా అంటే ఇన్ఫ్యాక్ట్ ట్రెడిషన్ని వాళ్ళు లవ్ చేస్తారని కాదు. ట్రెడిషన్ అంటే ఇంత ట్రెడిషన్ అనే వర్డ్ ఎందుకు తీసుకొచ్చానంటే లైక్ ఒక టైం వచ్చేసరికి జాబ్లో జాయిన్ అవ్వాలి, ఒక టైం వచ్చేసరికి పెళ్లి చేసుకోవాలి, ఒక టైం వచ్చేసరికి స్కూల్లో జాయిన్ అవ్వాలి చిన్నప్పుడు, ఇలాంటివన్నీ మనం ట్రెడిషన్ అని చెప్తూ ఉంటాం కదా. ట్రెడిషన్ ఇలా చేస్తాం వాళ్ళకి, వాళ్ళ దృష్టిలో అది ట్రెడిషన్ కాదు. వాళ్ళకి ఏంటంటే ఇవన్నీ ట్రెడిషన్ అని ఫీల్ అవ్వరు, వాళ్ళ దృష్టిలో అది ఏంటంటే దట్ ఈస్ నేచర్. టారస్ ప్రకారం ట్రెడిషన్ అనేది నేచర్లో నేచర్ని అర్థం చేసుకుని రాసిన పట్టిక, గైడ్లైన్ అంతే తప్ప ట్రెడిషన్ అనేది ఎవరో హ్యూమన్ ఫామ్ చేసింది కాదు. ఆరియన్స్ హ్యూమన్స్ చెప్పేది నమ్మరు, నేచర్ చెప్పేది నమ్ముతారు. నేచర్ నుంచి అర్థం చేసుకుని హ్యూమన్ చెప్తే నమ్ముతారు అన్నమాట. ఓకే సో దే డిపెండ్ మోర్ ఆన్ నేచర్. సో దట్ ఈస్ వాట్ టారస్ ఇస్. సో దే ఆర్ ఆల్సో ఇంకా ఇంకా విషయాలు ఏమున్నాయంటే దే ఆర్ ఆల్సో కనెక్టెడ్ టు దర్ ఫైవ్ సెన్సెస్ మోర్. టారస్ ఇస్ ఎర్త్ సైన్, ఎర్త్ అంటే లైక్ మెటీరియల్, ఎనీ మెటీరియల్ విచ్ వీ కెన్ టచ్ ఓకే విచ్ వీ కెన్ హియర్ విచ్ వీ కెన్ అంటే దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు దర్ ఫైవ్ సైన్ ఫైవ్ సెన్సెస్ అనమాట. ఫైవ్ సెన్సెస్తో ఏదైతే పర్సీవ్ చేయగలరో దాన్ని నమ్ముతారు టారియన్స్. ఓకే సో దట్ ఈస్ వాట్ టారస్ ఇస్. అండ్ నెక్స్ట్ మన వీడియోలో మనం జెమినై గురించి మాట్లాడుకుందాం. జెమినై అంటే మిథునం అంటారు కదా, దాని గురించి మాట్లాడుకుందాం. సో థ్యాంక్ యూ, మీట్ యూ అగైన్ వెన్ వీఆర్ టాకింగ్ టు జెమినై, టాకింగ్ అబౌట్ జెమినై. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే.